నాకు ఒక విషయంలో బాధేస్తుంది. నాకన్నా ఎంఎస్ స్పీడ్ గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా? ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ 100 కేసులు. ఆయన గెలిచినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, మీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదేనా? భయం అసలు మనం భయడేయడం లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన ఓ స్పిరిట్. పోరాడదామా. ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు జగన్. జియో 79 తీసుకొచ్చి మీ అలవెన్స్ కూడా కట్ చేశాడు. 2 నెలల లోపలికి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ జియోని మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవ్లు, ట్రావెల్ అలవెన్స్, ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఉపాధ్యాయులు కూడా వచ్చారు, పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సకాలంగా జీతాలు చెల్లించరు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి రావాల్సిన TADA అలవెన్స్లు కూడా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. అన్నా 2 నెలల లోపలికి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఎర్ర బుక్ చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు. కొంతమంది అధికారులు కోర్టుకు వెళ్ళారండి, నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట, అధికారులు నేను బెదిరిస్తున్నానంట. అవును, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదిలిపెట్టనన్నా. అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నట? ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే? నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా. చక్కెర వడ్డీ అంటావా? చక్కెర వడ్డా? అది అచ్చనకు వదిలేద్దాలే. వడ్డీ నాది, చక్కెర వడ్డీ అయింది. డన్నా? సిద్ధమా? ఏంబా, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా? ఫ్లూటు జింక ముందలవదు, సింహం ముందల కాదు. అగ్రీడా? అన్న NTR మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు. కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షులు వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 నెలలు కష్టపడదాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశ ప్రభుత్వం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.